ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदर की नमस्कार। मैं मुझे वीडियो मोबाइल की रावाले ानल सब्सक्रैब् चुस्कनी पक्ने बेल बटन ऐक्टिवेट। ओम गम गणपतये नमः। ओम नमः शिवाय। ओम नमो भगवते वासुदेवाय नमः। आंग्ल मासमुल रित्या फिब्रवरी मासंलो जन्मिंचिन वारी गुरिंची संपूर्णंगा तेलुसुकुंदां। फिब्रवरी मासंलो जन्मिंचिन वारु साधारणंगा कोंत बलहीनुलुगा उंटारु। वीरी जननमे कष्टमुतो कूडुकोनी उंटुंदी। मिक्किली अभिमानवंतुलै गोप्प गौरवमु मंची तेलिवितेटलतो विद्यावंतुलुगा राणिस्तारु। వీరికి బాలారిష్టాలు ఉంటాయి, వాటిని గట్టెక్కి పూర్ణ ఆయుష్కులై ఎక్కువ కాలం జీవిస్తారు. వీరు మిక్కిలి భయస్థులు, పిరికివారు, కవులు, గాయకులు, పెయింటర్లు, చిత్రకారులు, న్యాయవాదులు, డాక్టర్లుగా ఉంటారు. సత్యాన్ని గ్రహించగలరు, కానీ కొంత భయస్థులగుటచే ఆ సత్యం మరుగున పడిపోతుంది. కోపము అధికంగా ఉంటుంది. పెంకితనము, మొంటి పట్టుదల, ఉడుకుమోతుతనంతో ఉంటారు. వీరు పరోపకారులు. వీరికి అనుమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జీతము కంటే ఇతర మార్గాల ద్వారా అధికంగా సంపాదిస్తారు. అవకాశం కొరకు వేచియుండి దెబ్బతీయు వ్యక్తులుగా ఉంటారు. చంచల స్వభావమును కలిగి ఉంటారు. అయితే శీఘ్ర నిర్ణయాలను తీసుకోలేరు. మంచి బుద్ధి కుశలత ఉన్నను సద్వినియోగం చేసుకొనజాలరు. ఉద్యోగ వ్యాపారాల యందు సంఘ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొనుట వలన విజయపదాన నడువగలరు. వీరు ముఖ్యంగా బుద్ధిబలం, కీర్తి ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఉపాధ్యాయులుగా, సంగీత గాన కళా కోవిదులుగా, నటీనటులుగా, హరికథా భాగవతారులుగా ఉండి అధిక ధనార్జన చేయగలరు. వీరికి ఆత్మవిశ్వాసం కొంత తక్కువగా ఉండును. అయితే వీరికి మిత్రుల సహాయం పరిపూర్ణంగా లభించును. స్నేహితుల కోసం ఇతరులకు ఏమైనా చేయగలరు. వీరు నిత్యము స్నేహితులతోనే గడుపుతారు. నిత్యం ఏదో ఒక వ్యాపకముపై తిరుగుతుంటారు. వీరు ముఖ్యంగా వ్యవసాయమునకు సంబంధించిన వ్యాపారములలో చక్కగా రాణిస్తారు. వీరి జీవితమంతా కష్టసుఖాలమయంగాను లాభ నష్టాల మిశ్రమంగాను ఉంటుంది. ఒంటరితనాన్ని భరించలేరు. అయితే ఏదో తెలియని బాధను అనుభవిస్తుంటారు. పరులను వశపరుచుకునే శక్తి వీరికి ఉంటుంది. వీరి స్నేహం చిరకాలం ఉంటుంది. ఆర్థికముగా వీరు సాధారణ జీవితమునే గడపగలరు. ఈ మాసంలో జన్మించిన వారు బహుకొద్ది మంది మాత్రమే ధనవంతులుగా ఉండగలరు. వీరు అవకాశాలను చేజార్చుకుని విచారించే మనస్తత్వం కలవారు. ధనమే ప్రధానంగా మంచి చెడ్డలను, ఉచ్చ నీచాలను గణింపరు. వీరిలో కొందరు నిగూఢ శాస్త్రముల పట్ల అభిమానంతో ఉండి ప్రసిద్ధ జ్యోతిష్య పండితులుగాను, ఖగోళ శాస్త్రజ్ఞులుగాను ఉంటారు. నిరాశ నిస్పృహలకు లోనై మరికొందరు గొప్ప వేదాంత తత్వకోవిదులు అవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. తద్వారా స్థిరాస్తులను పొందగలరు. వీరికి వ్యాపారం చక్కగా అనుకూలించును. వీరంత మనోనిగ్రహ శక్తి కలవారైనను కోపమును అణుచుకోలేరు. వీరి ప్రవర్తన పిచుకపై బ్రహ్మాస్త్రం అన్న రీతిలో ఉంటుంది. వీరికి మరణమంటే మిక్కిలి భయము. అతి చిన్న విషయాలకు కూడా అతిగా నొచ్చుకుంటారు. వీరు శిక్షించి పశ్చాత్తాపపడు స్వభావాన్ని కలిగి ఉంటారు. అతిగా మాట్లాడుతారు. ముఖ్యంగా రైల్వే రంగము, కంప్యూటర్ విభాగము, విద్యుచ్ఛక్తి రంగముల యందు పనిచేయువారుగా ఉంటారు. ప్రజా సంబంధ ఉద్యోగములైన రెవెన్యూ, బ్యాంకింగ్, చిట్ ఫండ్, ఇన్సూరెన్స్, పంచాయతీ, నీటిపారుదల శాఖ మొదలగు రంగములలో ఉంటారు. ప్రఖ్యాత రచయితలుగా, కవులుగా, రాజకీయవేత్తలుగా కూడా ఉంటారు. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే వీరు సహజంగా బలహీన ఆరోగ్యం కలవారగుటచే తరచూ నరముల బలహీనత, ఉదర సంబంధ సమస్యలు, కిడ్నీ జబ్బులు, సరైన రక్త ప్రసరణ లేకుండుట, కామెర్లు, పక్షవాతము, కీళ్ళు మోకాళ్ల నొప్పులు, కంటి జబ్బులు, చర్మ సమస్యలు, కాలి పగుళ్ళు
మున్నగు సమస్యలతో అధికంగా బాధపడతారు. కావున వీరు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించవలెను. శుభం. లోక సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.